రైట్ బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది దానికి సంబంధించి పూర్తి డీటెయల్స్ మా ప్రతినిధి సవిన్ అందిస్తారు సవిన్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులతో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించబోతున్నారు ప్రధానంగా ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కేంద్ర పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బిఆర్ఎస్ ఏ విధమైన వ్యూహాలు పార్లమెంట్ సమావేశాలను అనుసరించాలనే దానిపైన కేసీఆర్ లంచ్ మీట్ ను పార్లమెంట్ ఉభయ సభ సభ్యులతో ఏర్పాటు చేశారు 1 గంటకు పార్లమెంట్ ఉభయ సభ సభ్యులతో కేసీఆర్ లంచ్ చేస్తారు ఆ తర్వాత 2 గంటలకు లోక్సభ రాజ్యసభ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతోటి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించబోతున్నారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల అంశంపై చర్చించబోతున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీగా జాతీయ పార్టీగా మారిన తర్వాత తొలిసారిగా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేవలం రాష్ట్ర స్థాయి అంశాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అంశాలను సైతం లేవనెత్తే అంశంపైన ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రధానంగా పార్లమెంటు ఉభయ సభల్లో కలిసి వచ్చే వివిధ ప్రాంతీయ పార్టీలు కావచ్చు వివిధ రాజకీయ పక్షాలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఏ విధమైన ఒత్తిడి తీసుకురావాలి అనే దానిపైన పార్లమెంట్ సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది రైట్ థాంక్యూ సవిన్